శ్రీకాకుళం జిల్లాలో దాదాపు అన్ని ప్రాంతాల్లో కరోనా వ్యాపించింది అధికార యంత్రాంగం కరోనా కట్టడికి అన్ని చర్యలు తీసుకుంటున్నా మహమ్మారి చేప కింద నీరులా వ్యాపిస్తుంది గత పది రోజులుగా రోజు నూట యాభై కేసులకు తగ్గకుండా నమోదవుతుంది జిల్లాలో కాస్త ఆలస్యంగా కరోనా అడుగు పెట్టినా ఇప్పుడు కాస్త ముందే ఉంటుంది శ్రీకాకుళం పట్టణంలో షాపులు మూయడంతో పాటు ప్రభుత్వ కార్యాలయాలు కూడా మూసివేస్తున్నారు ఇప్పటికే శ్రీకాకుళం ప్రధాన తపాలా కార్యాలయాన్ని మూసివేశారు బ్యాంకులు ఆర్టీసీ కాంప్లెక్స్లు రైల్వే స్టేషన్లు ప్రధాన కూడళ్లు వెలవెలబోతున్నాయి బస్సులు పలు ప్రాంతాల్లో నడుపుతున్న ప్రజలు ఎక్కడానికి భయపడుతున్నారు ఫలితంగా ఆర్టీసీ నష్టాలు చెవిచూస్తున్నా అరకొరగా బస్సులు నడుపుతున్నారు తెరిచి ఉన్న ప్రభుత్వ కార్యాలయాలు ప్రజలు వెళ్లడం మానుకున్నారు బ్యాంకులకు ఖాతాదారులు తగ్గిపోయారు ఏటీఎంలు కూడా ఖాళీగా కనిపిస్తున్నాయి జిల్లాలో శ్రీకాకుళంతో పాటు రాజం టెక్కలి పలాస పాలకొండ కొత్తూరు హిరమండలం నరసన్నపేట పొలాకి రణస్థలం తదితర ప్రాంతాల్లో కోవిడ్ వ్యాపించింది మరణాల సంఖ్య కూడా పెరుగుతోంది